దూర ప్రాంతాలకు వెళ్లడానికి చాలా మంది ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వంటివి ఉన్నాయి. అయితే వీటిలో ఒక్కో ట్రైన్ కి ఒక్కో పేరు ఉంటుంది. అసలు రైళ్లకి పేర్లు ఎలా పెడతారు అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది కదా. అయితే రైళ్లకు మూడు విషయాల ఆధారంగా పేర్లు పెడతారు. స్థలాలు పేర్లు పైన, నిర్దిష్ట ప్రదేశాల పేర్లు పైన, పార్కులు, స్మారక చిహ్నాల పేర్లు పైన పెడుతూ ఉంటారు. ఉదాహరణకు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెడుతుంది. దీనిని స్థలం ఆధారంగా పేరు పెట్టారు. అదే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి హౌరా వరకు నడుస్తోంది. నిర్దిష్ట ప్రదేశం ప్రకారం ట్రైన్కు పేరు పెట్టారు. అలాగే మలబార్ ఎక్స్ప్రెస్ మంగళూరు నుంచి తిరువనంతపురం వరకు, చార్మినార్ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి హైదరాబాద్ వరకు నడుస్తోంది. వాటి నిర్దిష్ట ప్రదేశాలు, స్మారక చిహ్నాలు ఆధారంగా ట్రైన్లకు పేర్లు పెట్టారు. అలాగే రాజస్థాన్ ఎక్స్ప్రెస్ రాజధాని ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల రాజధానులను కలుపుతుంది. ఇలా ఒక్కో రైలుకి ఒక్కో పేరు పెడుతూ ఉంటారు. తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఏం చేయాలి? యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. Thank you.